ఎప్పుడైతే వాళ్ళ మీద వ్యక్తిగతంగానో ఎవరి మీద అయినా వాళ్ళ మీద వాళ్ళ మానసిక స్థైర్యమో లేక వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే రకంగానో ఆత్మగౌరవం దెబ్బతినే రకంగా ఆరోపణలోకి వచ్చినప్పుడు ఎక్కడ స్పందన అనేది వస్తుంది చేసి. అండ్ ఖచ్చితంగా ఆ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థలు ఉన్నది అది ఇండిస్పెన్సబుల్, అంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు, అదే ఖాయం. ఎందుకంటే దాని అవసరము దానివల్ల ఉపయోగం రెండు కూడా ఎస్టాబ్లిష్ అయిపోయాయి 4 ఏళ్లలో. అండ్ ఖచ్చితంగా మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికంటే ఇంకా మరింత మెరుగైన మెజారిటీతో ప్రమాణ స్వీకారం చేశాక అక్కడ ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయో ఫిల్ చేయడము, దాన్ని మరింత ఎఫిషియెంట్ గా వాడుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ భరోసా కూడా వాలంటీర్లందరికీ ఉంది. బట్ వాలంటీర్ అనేది బేసికల్లీ మనం అవునన్నా కాదన్నా దట్ ఈజ్ ఎ వాలంటీర్ జాబ్. అది అందులోనే ఆ నిర్వచనంలోనే ఉంది, దాని ఆ పేరులోనే ఉంది, దాని డెఫినేషన్ లోనే వాలంటీర్. అండ్ ఇచ్చేది కూడా పారితోషికం తప్ప దట్ ఈస్ నాట్ శాలరీ. అండ్ వాళ్ళ బాధ్యతలు కూడా మోర్ స్వచ్ఛందంగా చేసేవి. నిజంగా వాళ్ళు చేసే సేవకు కానీ వాళ్ళు చేస్తున్న వాటికి కానీ ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ గ్రోత్కో ఇంకోదానికో ఖచ్చితంగా ఒక ఆత్మవిశ్వాసంతో సమాజంలో బాగా బతకడానికి పైకి రావడానికి అవసరమైన అలాగే సామాజిక స్పృహ పెంచుకోవడానికి అవసరమైన ఒక బాధ్యత వాళ్ళ మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక సాలిడ్ ఫౌండేషన్ లాగా ఒక ఇంటర్న్షిప్ లాగా ప్రతి యువతీ యువకులు ఎవరైనా సరే దాంట్లోకి వచ్చారంటే బయటకు వచ్చేసరికి ఒక ఆత్మవిశ్వాసంతో వస్తున్నారు. మనకు మామూలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా దాన్ని ఏమంటారు దాన్ని సపరేట్గా సమాజంతో సంబంధం లేనిగా నడిచే రకంగా ఉన్న నేపథ్యంలో దీంట్లో ఎవరైనా ఎంటర్ అయితే ఆ ఇంటరాక్షన్ విత్ సొసైటీ ఓల్డ్ పీపుల్ డిపెండ్ అయిన వాళ్ళు వాళ్లకు లేదా పూర్తి గవర్నమెంట్ రూల్ ప్రొసీజర్స్ తెలియని వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది అది ఒక బాధ్యతను పెంచేది, అలాగే ఫ్యూచర్లో వాళ్లకు వాళ్ళు మంచి లీడర్షిప్ దీంట్లోకి పోవడానికి ఉపయోగపడేది. ఆ రకంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది ఈ ఆలోచన చంద్రబాబు నాయుడుకు వచ్చినా చేయడు. ఎందుకంటే ఈయన పర్పస్, ఈయన ఉద్దేశం ప్రజలకు మంచి చేయాలని కాదు. నిజంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం అంటే ఇప్పుడు వచ్చిన 3 అవకాశాలు తనకు. ఫస్ట్లో దొంగ దెబ్బ కొట్టి తెచ్చుకునే అవకాశం, తర్వాత 2 సార్లు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే తన ప్రయత్నం చేసేవాడు. ఆయనకు ఎంతసేపున్నా ఎన్నికల సమయానికి ఏదో ఒక రకంగా చేసి బయటపడడం, ఆ తర్వాత దోచుకోవడం, మొత్తం అన్ని రకాలుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి కొత్త పొత్తులతో ఎంటర్ కావడం, మళ్ళీ కొత్త డ్రామాలు వేసుకోవడం అనేది చేస్తున్నాడు. కాబట్టి ఆయన కలలో కూడా ఇలాంటి సిస్టమ్ను ఊహించలేడు, ఇలాంటి వ్యవస్థను నిర్మించలేడు, ఇలాంటి సర్వీసులు డోర్ స్టెప్ దగ్గరికి తీసుకుపోలేడు. డొల్లమాటలు మాట్లాడతాడు. రేపు కూడా ఆయన ఉంటే వస్తే ఎట్లుంటాడనేది 14-19 ఎట్లా గుర్తుందో, వస్తే ఎట్లుంటుంది అనేది ఈ 2-3 రోజులు కూడా తన దెబ్బ కొట్టడం ద్వారా ప్రజలకు చూపించినాడు. కాబట్టి ఆయనకు ప్రజలు ఒక్కసారి దీన్ని రుచి చూసినాక, అంటే మంచి చేసే పాలన ఎట్లుంటుందో రుచి చూశాక, మళ్ళీ ఆయన గురించి పొరపాటును కూడా భ్రమలో ఉంటారనేది నేను అనుకోను. రెండు రకాలుగా దీన్ని చూస్తున్నాం. ఒకటి టీడీపీ ఎందుకు మా పురంధేశ్వరి వాళ్ళ ముందు నుంచి ఈయన వదిన గారు ఆమె రాస్తూనే ఉన్నారు. వీళ్ళంతా ఒక కోట దీనిలాగా ఫామ్ అయిపోయి ఓ ఏమంటారు కూటమి ఎన్డీఏ అనేది ఆ సెటప్ 10 వేరుగా ఉన్నాయి. దానికి ముందు నుంచి లోపాయికారిగా ఉండేది ఫుల్ ఫ్లెడ్జ్గా కలిసి చేస్తున్నారు. టీడీపీ బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చంద్రబాబు చేయిస్తున్నాడు, ఆమె పెడుతున్నారు పిటిషన్లు, ఈసీ కంప్లైంట్లు. కానీ అక్కడ నిజంగా వాళ్ళు చెప్పిందని ఈ రోజు నేను ఏదో చూశాను పెద్ద బ్యానర్ 20 మంది ఎస్పీల మీద రాసేసింది ఆమె. ఈ లెక్కన మోడీ గవర్నమెంట్ పైనుంచి కిందికుండే వాళ్ళందరూ బీజేపీ తొత్తులై ఉండాలి వాళ్ళు ఎవరో, లేదా బీజేపీ రూల్ స్టేట్స్లో ఉండే వాళ్ళంతా వాళ్ళ తొత్తులై ఉండాలి. అసలు అంటే ఏం రాస్తున్నారో, ఆమె మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసినట్టున్నారు పనిచేశారు. సరే ఈ చంద్రబాబు నాయుడు అయితే అంతకుముందు సీఎంగానే చేశాడు. ఖచ్చితంగా ఎక్కడన్నా ఉంటే ప్రతిపక్షాలకు దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడము దాంట్లో తప్పు లేదు. అలాగే అధికార ఒకసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వ్యవస్థలు వెళ్లిన తర్వాత అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా బాధలు ఏమంటే చెప్పుకోవడం తప్పులేదు. అయితే నాకు అర్థం కాని విషయం ఏమంటే 100కు 100% 90% ఎక్కడ ఎవరికైనా దీనిలాగా పనిచేసే వాళ్ళ మాట విని చేసేవాళ్ళు ఎందుకుంటారు, ఎక్కడ ఉంటారు? అట్లా ఉంటే ఏ వ్యవస్థ అయినా బతుకుతుందా, ఇంతకాలం ఉంటుందా? కాళ్ళు కక్షగట్టి డిమారలైజ్ చేయడానికి, బ్యూరోక్రసీని కానీ అధికార యంత్రాంగాన్ని ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి, తద్వారా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, అంటే చెప్పడానికి వీళ్ళకేం లేదు, పాజిటివ్ అజెండా లేదు, లేదా హోప్ క్రియేట్ చేసే అజెండా లేదు. అందుకని ఇలాంటివి తప్పుడు ఎత్తులు వేసి రాస్తున్నారు. ఈసీ మీద కూడా ప్రెజర్ చేస్తున్నారు, వాళ్ళు లొంగిపోతున్నారు. ఇప్పుడు నిన్న ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేశారు, ఏ రీజన్ కిందనో చెప్పిండాల్సింది.
ఒక్కటి వాళ్ళు చెప్పగలేదు చిలకలూరుపేట పీఎం సభ, నాకు తెలియగలుగుతాను వాళ్ళది ఎస్పీజీ ఇదేదో ఉంటుంది వాళ్ళది సంబంధించినంత పీఎం పీఎం సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుందా? వీళ్ళ వాళ్ళ మైక్ సిస్టమ్ ఫెయిల్ అయింది అని ఇంకోటి అంటే పోలీసు స్టేట్ పోలీసుని అలవ్ చేస్తారా? మీకు రిపోర్టర్లకు మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు, ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ నెట్ సేఫ్టీ నెట్ అనేది సెక్యూరిటీ నెట్ దాంట్లో స్టేట్ పోలీసుకు రోల్ తక్కువ ఉంటుంది, వీళ్ళదే మొత్తం డామినేట్ చేస్తారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అలాంటి చోట జరిగిన పొరపాటు లేదని ఉంటే స్టేట్ పోలీసును హౌ కెన్ దే బ్లేమ్? చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ను, పురంధేశ్వరి ఫెయిల్యూర్ను, వాళ్ళ పార్టీ మీటింగ్ ఒకటి జరుపుకోలేక ప్రధానమంత్రి వస్తే జరుపుకునే ఇది లేక దాని తెచ్చి మా మీద పడేసి పనిలే టూ బర్డ్స్ అటే షాట్ అన్నట్టు వాళ్ళ దగ్గర మొహం చల్లదు పైకి వెళ్ళి చెప్పుకోవడానికి, ఇంకో పక్క ఇటు దెబ్బ తీయచ్చు అని చెప్పి ఎస్పీల మీద పెట్టేస్తున్నారు. మిగిలిన వాళ్ళ మీద ఏం కంప్లైంట్లు ఉన్నాయో తెలియదు. ఇవన్నీ ఏదన్నా ఉంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఆ టీవీల్లోనో వచ్చే స్టోరీస్ అన్ని తీసి గుదిగుచ్చి వాటిని పెట్టుకుని పైన ఈరోజు కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రెజర్ తెచ్చి చేయించుకోగలిగినట్టున్నారు. అయితే మేము దాని గురించి ఎక్కువ ఎందుకు అనుకోవట్లేదంటే ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఏ పనులు చేస్తాడో చేయాలనే ఆలోచన లేదు. అధికారంలో ఉన్న ఏదైనా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలు డిసైడ్ చేస్తారు, దానికి తగినట్టే వ్యవస్థలు కాదు మేనేజ్ చేయాల్సింది, ప్రజలకు మంచి చేసి ఓటు తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ జనంలోనే ఉన్నారు, జనానికి అప్పీల్ చేస్తున్నారు, పూర్తిగా మంచి చేసిన నమ్మితేనే ఓట్లు వేయండి అని అడుగుతున్నారు తప్ప అధికారుల మీద వ్యవస్థల మీద నమ్మకం లేదు కాబట్టి మమ్మల్ని అయితే అదేమి చేయలేదు. వీళ్ళ ఒక రకంగా రేపు వీళ్ళకి అనడానికి కూడా ఉండదు, ఏదో అధికార వ్యవస్థలను వాడుకున్నారు ఇది చేసినారు అనడానికి కూడా ఉండదు. మంచిది ఒక రకంగా ఇట్లా అయితే ఈసీ కంట్రోల్లో ఉండే వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి ఫేస్ చేయడం ద్వారా వచ్చే విజయం, బ్రహ్మాండమైన విజయం రేపు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని, ఆయన ప్రతిష్టను, ఆయన నాయకత్వ లక్షణాలను ఇంకా మరింత పెంచుతుంది, మరింత ఉన్నత దీనికి తీసుకెళ్తుంది, వీళ్ళనే దానికి సాకులు కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి డిస్పైట్ వీళ్ళు కావాలని యాగీ చేసి ప్రెజర్ చేసి ఏదైతే చేయిస్తున్నారో అధికారుల మీద కానీ ఇంకొకటి మీద అది 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 దాన్ని ఎక్కడికక్కడ ఖండించాల్సిన విషయం, అది తప్పుడు ఇవి, వాటిని అసలు ఈసీ పరిగణలోకి తీసుకోకుండా ఉండాల్సింది. ఒకవేళ తీసుకుని ఉంటే ఏ రీజన్ మీద చెప్పిండాల్సింది. అయినప్పటికీ పార్టీగా పొలిటికల్ పార్టీగా మాకైతే ఇలాంటివి ఏవి చిన్నపాటి ఇది కూడా కదిలించలేము, ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ బలమైన దీంతో ఓ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇవేవి ఆపలేవు. ఇట్లాంటి పొద్దుబోని చిల్లర ఎత్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు వేస్తుంటాడు వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం, ఆ అలవాటు లేదు, ఆ ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. కాబట్టి ఇవి ఏ రకంగానూ మమ్మల్ని షేక్ చేయలేవు లేదా కదిలించలేవు లేదా దాని ప్రభావం కూడా ఏమి ఉండదు.